ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారంతో కడప జిల్లా రైల్వే కోడూరులో ఎస్ఐ హేమాద్రి తమ సిబ్బందితో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వారిపై మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. అదుపులోకి తీసుకున్న నిందితుల వద్ద నుండి 2,92,000 రూపాయల విలువ కలిగిన ఎర్రచందనం దుంగలు ఒక మోటార్ సైకిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. కోడూరు సర్కిల్కు సంబంధించి కోడూరు పోలీస్ స్టేషన్ ఇలాకాలో ఈరోజు అంటే 30/8/2021 తెల్లవారుజామున ఈ రెడ్ శాండిల్ దుంగలతో కొంతమంది ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నది ఒక సమాచారం ఎస్ఐకి సిఐకి రావడం జరిగింది. ఆ సమాచారం మేరకు ఈ కన్నెగుట్ట వద్ద మా వాళ్ళంతా పోయినారు. వెళ్ళిపోతే అక్కడ కొంతమంది ఈ రెడ్ శాండిల్ దుంగలతో పాటు కూడా ఉన్నారు. పోలీసు వాళ్ళని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటానే వాళ్ళ పేర్లు పామూరు వెంకటేష్, వీడు వివిఆర్ కండిక, మూగడు బొమ్మవరం మహేష్ గారు, వీడు మూరావారిపల్లి, ఇద్దరు రైల్వే బోర్డు మండలం, ఒకటి ముగ్గులవారిపల్లి మండలం, మూరావాడు మహేష్ అనే ఉంది. ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. 6 దుంగలను రికవర్ చేసినాం. కొంతమంది తప్పించుకొని పారిచారు. ఈ యొక్క విలువ 146 కేజెస్, దాదాపుగా 3 లక్షలు ప్రాపర్టీ, 2 లక్షల చిల్లర ఉంటుంది. ఇవి మనం పట్టుకున్నాము. ఇప్పుడు మిగతా వాళ్ళని గురించి కూడా ఫోన్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది.